షో అయ్యేంత వరకు ఈ సీట్ చాలు. నిన్న ప్రోగ్రామ్ లో మీ మూమెంట్స్ కి నా హృదయం తాళం వేసింది. ఇట్ వాస్ మార్వెలస్. అంత బాగా డాన్స్ నేర్పిన మీ గురువు గారు ఎవరు? నేను డాన్స్ నేర్చుకోవాలి. డాన్సా? నువ్వా? కయాన్, ఈ చిలకవరో తెలుసా? నీతో పందానికి చిందులు తొక్కిన రంజిత్ చెల్లి. ఓహో, మన రంజిత్ గారి చెల్లా? అవును, మనకి మస్కా కొట్టడానికి వచ్చినట్టుంది. ఆ కుప్పిగంతలేవో మీ అన్నయ్య దగ్గర నేర్చుకోవచ్చుగా. ఓహో, డాన్స్ నేర్చుకుంటావా కొండ ముచ్చుకోనంగి? ఏయ్, మీరేమన్నా మన్మధులా? మంచి డాన్సర్ కదా అని మర్యాదిస్తే జింబాల కొళ్ళ తెగ వాగుతున్నారే. ఏయ్, ఎవరిని కోడి అంటున్నావు? నువ్వు కోడి, మీ అన్న కోడి, మీ అమ్మ కోడి, మీ బాబు, తాత, ముత్తాత, మొత్తం మీ వంశమే కోళ్ళ వంశం. ఏయ్, మా ఫ్యామిలీ గురించి మాట్లాడావంటే కాళ్ళు చేతులు విరగొట్టి చికెన్ ఫ్రైలా చేసి మీ ఇంటి కుక్కకే వేస్తాను. జాగ్రత్త. ఏంటి దబాయిస్తావు? ఏయ్, చేతి చూసావు, చాలా మంది నీళ్ళంటాడు. చూస్తావు, చూస్తావు. చూడమ్మా, చికెన్ స్పెషలిస్ట్, ఇంతకీ నీకేం కావాలి? కాదు, మీరు మంచి డాన్సర్, మీ గురువు ఎవరని అభిమానంతో అడిగితే అభిమానినే అవమానిస్తారా? సరే, మా గురువు గారు అడ్రస్ గా ఫాలో మీ. హలో, అదే మా గురువు గారు అడ్రస్. హాయ్ లత. ప్లీజ్ హెల్ప్ మీ. నో, ఏమిటి అడ్రస్? Thank you.
నువ్వకొండముచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోసం వచ్చాను. ఇదిగో నా కోసం వస్తే డోర్ దగ్గర రావాలి. ఇలా కోతిలా పైకెక్కి ఇల్లు పీకి పందిరేయటం కాదు. ఏడు పాపేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పి, తర్వాత ఏడు. కోతుల్ని కడిగే అలవాటు నాకు లేదు. ఆపు, ఎవరినో చూస్తే నేనేమైనా చేస్తున్నాను అనుకుంటా. ఇక్కడే అదిగో అదే బాత్రూము, వెళ్ళి స్నానం చేయి. అమ్మ ఇల్లు తాళం వేసుకెళ్ళింది, బయట ఉన్నది ఒకటే బాత్రూమ్. కళ్ళు మూసుకుని చేయి, ఏమీ కనపడదు. వెళ్ళు. నాకు కాదు, నీకు కనబడుతుంది. సరే ఇటు తిరుగుతాలే. సోపు షాంపూ, కోతులు కూడా సోపులు షాంపూల కాల్సాల్లో. వెళ్ళు. వెళ్తున్నాను. ఎవరా ఈ అమ్మాయి? సుబ్బలక్ష్మి అని నా ఫ్యాన్ అట. నేనన్నా నా డాన్స్ అన్న చాలా ఇష్టం అట. కొంచెం లూజు. మళ్ళీ మాట్లాడవండి.